మల్లోజుల మదరమ్మ శాశ్వత నిద్రలోకి వెళ్ళారు. మల్లోజుల మదరమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. కోట్లాది మందికి మదరమ్మ పేరు తెలుసు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణులు ఆ పార్టీలో కీలక నాయకులే. 11 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ కోటేశ్వరరావు మృతి చెందారు. మదరమ్మను విప్లవకారులంతా తమ అమ్మలాగే భావిస్తుంటారు. నిత్యం పత్రికలు చదివే మధురమ్మ ఆ పత్రికలో అనేక సందర్భాల్లో వార్తలుగా నిలిచేది. పెద్దపల్లి స్వాతంత్ర సమరయోధులు కుటుంబాలను సన్మానించే వేళ అధికారుల నుంచి సన్మానం అందుకున్నారు. మధురమ్మ కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబంగా, ఇటు విప్లవకారుల కుటుంబంగా పెద్దపల్లిలో ప్రత్యేక గౌరవం పొందారు. ఇటీవల మధురమ్మ అనారోగ్యానికి గురై 4 రోజుల అస్వస్థతతో మంగళవారం శాశ్వతంగా కన్నుమూశారు. మధురమ్మ గురించి మరికొన్ని విశేషాలు. ఆ తల్లి గర్భాన ఇద్దరు పీడిత ప్రజల కోసం ప్రాణమిచ్చే కొడుకులు పుట్టారు. అసలు ఆమె మెడలో తాళికట్టిందే దేశ స్వాతంత్ర్యం కోసం తుపాకీ పట్టిన వీరుడే. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ముక్కవుని ధైర్యంతో ఉండే మల్లోజుల మదరమ్మ 100 వసంతాలు జీవించి మంగళవారం సాయంత్రం శాశ్వత నిద్రలోకి వెళ్ళారు. 4 తరాలను కల్లారా చూశారు. అలనాటి రజాకర్లపై జరిపిన పోరాటంలో మల్లోజుల మదరమ్మ భర్త వెంకటయ్య తిరుగుబాటు చేశారు. తండ్రి నుండి నేర్చుకున్న ఆదర్శ భావాలు కొడుకులకు వచ్చాయేమో. వారి పెద్ద కొడుకు మల్లోజుల కోటేశ్వరరావు, అన్నబాటలో తమ్ముడు మల్లోజుల వేణుగోపాలరావులు 1980 కాలంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలోనే ఇద్దరు అన్నదమ్ములు ప్రభుత్వ వ్యతిరేక పీడిత ప్రజల పక్షాన జరిగే పోరుబాట పట్టారు. దీంతో మధురమ్మ కొడుకుల కోసం పోలీసులు మధురమ్మను, భర్త వెంకటయ్యలను కొట్టారు. వారి ఇల్లు నేలమట్టం చేశారు. పెద్దపల్లిలోని వారి ఇల్లును పోలీసులు కూల్చివేయడంతో కొద్ది రోజులు తాటికమ్మల గుడిసెలో జీవించారు. అయినా ఇద్దరన్నదమ్ములు ప్రభుత్వానికి లొంగిపోలేదు. సమసమాజ స్థాపన కోసం జరిగే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం చేస్తున్న మావోయిస్టు పార్టీకి ఇద్దరు సోదరులు కీలకం. అందులో పశ్చిమ బెంగాల్లో 11 ఏళ్ల క్రితం జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో కిషన్జీని పోలీసులు కాల్చి చంపారు. ఆయన్ను పట్టుకొని తీవ్ర హింసలు పెట్టి చంపినట్టు మృతదేహంపై గుర్తులు కనిపించాయి. పెద్దపల్లిలో కిషన్జీ అంత్యక్రియల వేళ గాయాలను చూపించారు. పెద్ద కొడుకు మరణంతో మధురమ్మ కాస్త కుంగిపోయింది. కొడుకులు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు అనుకునేది. అలాంటి మధురమ్మకు కొడుకు మరణ వార్తతో కన్నపేగు కదిలించింది. అప్పటి నుండి కొన్నాళ్ళు మౌనంగా కనిపించేది. అయినా మరణం తథ్యమని భావించిన మధురమ్మ ఎప్పటిలాగా ఇంటికి వచ్చిపోయే వారిని పలకరిస్తుండేది. ఇక పత్రికా విలేకరులు ఎవరైనా ఇంటికి వెళ్తే చాలు, ఒక్క క్షణం అమ్మ చలించిపోయేది. వేణు గురించి ఏమైనా తెలిసిందా, అంతా బాగే కదా అంటూ నవ్వుతూ పలకరించే అమ్మ శాశ్వత నిద్రలోకి వెళ్ళిన వార్త పెద్దపల్లి ప్రాంతంలో ఒక్కసారి విషాదం ఆవరించింది. పేద ప్రజల నాయకులను కన్న తల్లికి నివాళి అర్పించడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజా సంఘాల నాయకులు రానున్నారు. మధురమ్మ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. మా నాన్నమ్మ అయినటువంటి మల్లోజుల మధురమ్మ, స్వాతంత్ర సమరయోధులు మల్లోజుల వెంకటయ్య గారి సతీమణి, విప్లవ యోధుల తల్లి పరమపదించేరు 5.5 ప్రాంతం లోపల గత 2 నెలల క్రితము ఆమెకు 20 మార్పులు శస్త్రం చికిత్స చేయించడం అది విజయవంతమైంది. తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ కడుపులో తిరగబెట్టింది. గొప్ప వీరవనిత, తన జీవితం లోపల అనేకమైనటువంటి ఎత్తుపల్లాలను కూడా చూసింది, కష్టాలను చూసింది. ఎప్పుడు కూడా తన పిల్లలను ప్రగతిశీల భావాల వైపే నడిపించి వాళ్ళనంత ఉన్నతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం సమసమాజ స్థాపన కోసమే. వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగానే ఉండే, వాళ్ళ పిల్లలు ఆ విధంగానే ఉండే, ఆ విధంగా ఈరోజు ఆమె పోవడం మా కుటుంబానికి, మా వాళ్ళకు, మా ఊరికి తీరని దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈ తీరని లోటు తర్వాత సమరయోధుల్లో కూడా ఇక పెద్దపల్లిలో సమరయోధులను సత్కరించాలంటే మనిషి లేకుండా పోయింది. మొన్నటిదాకా వెంకటయ్య గారు చనిపోయిన తర్వాత మధురమ్మ గారిని సత్కరిస్తూ వస్తున్నాము. ఇక పెద్దపల్లి ప్రాంతంలో కూడా జిల్లా కేంద్రంలోనే ఒక స్వతంత్ర సమరయోధులను ఎవరైనా సత్కరించాలంటే మాకు మనిషి లేకుండా పోవడం మా సంఘం తరఫున మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం.